जेपी नैन न्यूज़ की स्वागत नेनु मी सतीश मुदिराज टीडीपी जातीय अध्यक्षुडु नारा चंद्रबाबु नायडु अक्रम अरेस्टुनु निरसिस्तू बुर्गंपाड मंडलम सारापाकलो टीडीपी नायकुलु चेपट्टिन मेमु सैतं बाबु कोसं दीक्षकु अश्वारावुपेट माजी एम्मेल्ये टीपीसीसी प्रधान कार्यदर्शि ताटी वेंकटेश्वर्लु संघीभावं प्रकटिंचारु। తెలుగు సంస్కృతి గాని ఇవాళ తెలుగు వారు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు అని అంటే అది వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ। అలాంటి పార్టీలో అనేక మంది తెలుగు వారికి గౌరవం ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ। అంతేకాకుండా అనేక మందికి రాజకీయ పాఠాలు నేర్పినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ। ఆ పార్టీలో ఎందరో మహానుభావులు మేధావులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి గౌరవించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి గర్వపడే విధంగా తెలుగుదేశం పార్టీ నడిచింది। అంతే కాకుండా నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆ పార్టీలో మాలాంటి వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కూడా రాజకీయ భవిష్యత్తు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని నేను గర్వపడతా ఉన్నాను। అంతే కాకుండా ఈనాడు మన దేశంలో చూసినట్లయితే ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ విడిపోయినటువంటి తెలంగాణ అభివృద్ధిలో పునాది వేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా చెప్పక తప్పదు। అలాంటిది ఇవాళ ఒక మంచి పరిపాలన దక్షుడిగా ఉన్నటువంటి లేనటువంటి అవినీతిని అంతగట్టి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి అవినీతితో కూడుకున్నటువంటి మరి సంవత్సరం ఆరు నెలలు జైల్లో ఉన్నటువంటి ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యగా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మహిళలని దళితులని గిరిజనుల్ని అక్రమ కేసులతో వేధిస్తూ అనేక మంది పెద్దల్ని డాక్టర్లు కూడా మేధావులు కూడా అరెస్టులు చేసి చిత్రహింసలు పెడుతున్నటువంటి నర రూప రాక్షసుడు జగనని చెప్పక తప్పదు। ఎందుకంటే మరి ఈనాడు మనం చూస్తా ఉన్నాం 21 రోజుల నుంచి దేశం మొత్తం అతలపుతలం అవుతున్నప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి కనీసం దున్నపోత మీద నీళ్లు చల్లినట్టుగానే ఉంది తప్ప ఏ మాత్రం కనికరం కూడా లేదు। నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం ఖాయం, ఇలాంటి నీచులకి బుద్ధి చెప్పడం కూడా ఖాయమని నేను హెచ్చరిస్తా ఉన్నాను। అంతేకాకుండా ఇవాళ ఒకటే గుర్తు చేసుకోవాలి, మనం చేసిన పాపాలు ఆనాటి పెద్దలు చెప్తా ఉన్నారు, మీరు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసుకో కరెక్ట్గా, నీకు పిల్లలున్నారు నీ కుటుంబం ఉంది, ఖచ్చితంగా ఆ పాపం తగిలి నీ పిల్లల ఉసురు కూడా తగులుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇలాంటి మంచి నాయకుడిని దేశంలో ప్రపంచవ్యాప్తంగా బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు అలాగే ట్రంప్ లాంటి వాళ్ళు మెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఈ వయసులో చేయని నేరానికి ఒక కేసు మన మీద ఇవాళ ఈ సెంటర్లో ఏ పోలీస్ అయినా మనం ఏదనంటే ఒకవేళ కేసు అయినానంటే FIR అయితేనే మన మీద కేసు పెట్టాలి, FIR అయితేనే మనల్ని మరి కోర్టులు పంపించాలి। అలాంటిది ఎటువంటి కేసు లేకుండా
అప్పటికప్పుడు ఒక కేసును సృష్టించి ఇవాళ అతన్ని చిత్రహింసలు చేస్తున్నటువంటి ఈ యొక్క జగన్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. మరి అదేవిధంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇవాళ దేశంలో లేనటువంటి అభిమానాన్ని మన తెలంగాణలో కూడా చూపించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది.